ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకుంటారంటే, మన హైదరాబాద్ బెంగళూర్ మధ్య ఒక ఎక్స్ప్రెస్ హైవే అయితే రాబోతుంది. ఆ ఎక్స్ప్రెస్ హైవే గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటారు. ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకంలోకి వెళ్తే తెలంగాణలో హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో కర్నూలు అనంతపూర్ మీదుగా కర్ణాటకలో బెంగళూరు వరకు ఒక హైవే అయితే ఉంది. ఆ హైవేనే నేషనల్ హైవే 44. నేషనల్ హైవే 44 యాక్చువల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్ నుంచి తమిళనాడులో కన్యాకుమారి వరకు ఈ నేషనల్ హైవే 44 ఉంటుంది. మన ఇండియాలో ఈ నేషనల్ హైవే 44 లాంగెస్ట్ హైవే. అండ్ ఈ హైవే గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోని మీరు తొందరలోనే చూస్తారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ దగ్గర ఈ హైవే స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా మన కన్యాకుమారి ఉంది కదా, ఇక్కడితో ఈ హైవే అయితే ఎండ్ అవుతుంది. సో మన ఇండియాలో ఇదే లాంగెస్ట్ హైవే. ఇప్పుడు మన హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే గురించి మనం చూద్దాం. ప్రస్తుతం అయితే హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా బెంగళూరు వరకు ఈ నేషనల్ హైవే 44 అయితే వెళ్తుంది. ఈ నేషనల్ హైవే 44 తెలంగాణలో హైదరాబాద్ జడ్చల్ల అలా దాటుకొని మన ఆంధ్రాలో కర్నూలు ఇంకా అనంతపూర్ లాంటి మేజర్ సిటీస్ని దాటుకొని కర్ణాటకలో బెంగళూరు దగ్గర ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ నేషనల్ హైవే 44 హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 4 లేన్ అయితే ఉంది. ఈ 4 లేన్ కాస్త టోటల్గా 12 లేన్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. అలా చేంజ్ చేస్తే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల మధ్య రోడ్ కనెక్టివిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలానే రాయలసీమలో కూడా చాలా డెవలప్మెంట్ మనం చూడొచ్చు. ఈ హైవేలోనే విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కూడా మెర్జ్ అవుతుంది. చూస్తున్నారుగా టోటల్గా మనకైతే 562 km వచ్చింది. ఈ హైవేని మనం గూగుల్ ఎర్త్లో మ్యాప్లో చూద్దాం. ఈ హైవే మొత్తం మనకి తెలంగాణ 210 km, ఆంధ్రాలో 260 km, కర్ణాటకలో 160 km ఉంటుంది. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి బెంగళూరు వరకు టోటల్ 12 లేన్ ఉంటుంది. ఈ హైవేలో టోల్ గేట్స్ రిమూవ్ చేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అయితే పెడతారు. వన్స్ మనం ఎంటర్ అయితే ఇంకా మన టోల్ గేట్ కనిపించదు. మనం ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతామో అప్పుడే మనకి టోల్ గేట్ అయితే కనిపిస్తుంది. ఎలా అంటే, మన హైదరాబాద్ ఓవరాల్ ఉంది కదా ఔటర్ రింగ్ రోడ్, అక్కడ ఎలాగా మనం ఎగ్జిట్ అవుతామో సేమ్ అలానే ఇక్కడ కూడా ఎగ్జిట్ పాయింట్స్ అండ్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కర్నూలు. కర్నూలు దగ్గర మనకి నేషనల్ హైవే 44 ఒక బైపాస్లో వెళ్తుంది. అండ్ మన అనంతపూర్లో కూడా సేమ్ అలానే వెళ్తుంది. ఈ హైవే మొత్తం 12 లేన్ అయితే టోటల్ చేంజ్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎక్కువగా రాయలసీమలో చాలా తక్కువ డెవలప్మెంట్ ఉంది. అండ్ నేను అటువైపు వీడియోస్ ఏం కవర్ చేయలేదు. ఈ హైవేని కూడా నేను కవర్ చేస్తాను రాయలసీమలో. ఈ హైవేతో పాటు బెంగళూరు విజయవాడ హైవే కూడా కవర్ చేస్తాను. అయితే ఇంకా ఏమైనా చుట్టుపక్కల డెవలప్మెంట్ జరుగుతుంటే మీరే కామెంట్ చేయండి. అండ్ రాయలసీమలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగాయి అండ్ ఏమైనా చేంజెస్ జరిగాయి అనేది మీరు కామెంట్ చేస్తే అవి కూడా నేను కవర్ చేస్తాను. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇదే కంప్లీట్గా మన హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే. టోటల్ 12 లేన్స్ ఉంటుంది. మీకైతే నేను ఒక వీడియో చూపిస్తాను, అది 6 లేన్ అయితే ఉంటుంది. ఆ 6 లేన్ కాస్త 12 లేన్ అయితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యెల్లో కలర్ కనిపిస్తుంది, ఇదే రూట్ మ్యాప్. హైదరాబాద్ బెంగళూరు 12 లేన్ ఎక్స్ప్రెస్ వేది. ఈ నేషనల్ హైవే 44లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్న స్ట్రెచ్ని 4 లేన్ నుంచి 12 లేన్గా ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నారంటే, ప్రస్తుతం ఈ హైవేలో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యింది. అలానే జర్నీ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. మన జర్నీ కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇవన్నింటిని డిక్రీస్ చేయడానికి ఈ హైవేని అయితే 4 లేన్ నుంచి 12 లేన్గా మారుస్తున్నారు. హైదరాబాద్ వెల్ డెవలప్డ్ సిటీ, అలానే బెంగళూరు కూడా వెల్ డెవలప్డ్ సిటీ. ఈ రెండు వెల్ డెవలప్డ్ సిటీస్ మధ్య రోడ్ కనెక్టివిటీని ఇంక్రీజ్ చేస్తే ఆ మధ్యలో ఉండే ఏరియాస్ కూడా డెవలప్ అవుతాయని చెప్పేసి ఈ హైదరాబాద్ బెంగళూరు స్ట్రెచ్ని 12 లేన్గా అప్డేట్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం అక్కడ వర్క్ అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ తొందరలోనే అక్కడికి వెళ్ళి వర్క్ జరుగుతుందో లేదో మీకైతే నేను చూపిస్తాను. అండ్ దానికి మీ సపోర్ట్ నాకైతే కావాలి. అండ్ ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాస్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా కామెంట్ చేస్తే అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, కింద మీకు కనిపిస్తుంది టోటల్గా 6 లేన్ హైవే అండ్ అలానే 4 లేన్ సర్వీస్ రోడ్ కానీ ఆ హైవేనే 12 లేన్ ఉంటుంది. అంటే చాలా పెద్ద హైవే. మరి ఆ హైవే కంప్లీట్ అయితే మన సౌత్ ఇండియాలో అదే హయ్యెస్ట్ లైన్స్ ఉండే హైవే అవుతుంది. ఆ హైవే తొందరగా కావాలని కోరుకుంటున్నా. సో ఇక్కడితో నేనైతే ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను బెంగళూరు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే గురించి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.